నమస్తే, నేను వెంకటలక్ష్మి. అందరూ బాగున్నారా? ఈరోజు మనం పప్పు బీరకాయ ఎలా చేసుకోవాలో చెప్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు 4 టమాటా, 1 బీరకాయ, గ్లాస్ పప్పు తీసుకున్నానండి, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి. చూసారు కదా, 1 గ్లాస్ చిన్న గ్లాస్ తీసుకున్నాను. బాగా కడిగి పెట్టుకుందామండి. టమాటాలు కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి. కడిగి పెట్టుకున్న పప్పులో టమాటాలు వేసుకుందాం. మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి. ఉల్లిపాయలో సగం వేసానండి ఇందులో కట్ చేసి. ఒక స్పూన్ కారం వేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. స్టవ్ మీద పెట్టేసుకుందామండి. మూత పెట్టి 2 విజిల్స్, ఒకటి ఐలో పెట్టాలి, ఒకటేమో సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలండి. కుక్ అయిపోయింది చూసారు కదా. దీంట్లో చిన్న చింతపండు వేసాను, చాలా చిన్నది. పప్పు బాగా మెదిపేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలండి. బీరకాయ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఉల్లిపాయలో సగం ఉంది కదండి, అది కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, వెల్లుల్లిపాయ, సారీ అండి, మినపప్పు తీసుకున్నాను, శనగపప్పు తీసుకున్నాను, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ రెబ్బలు 5. మనం పోపు పెట్టుకుందామండి. ఇందులో 1/4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. నేనైతే అంచనా వేసాను, మీరు 4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మీ స్పూన్ బట్టి వేసుకోండి. ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకుందామండి, మంచి సువాసన వస్తుంది కదా పోపులో. పోపు దినుసులన్నీ వేసుకుందాం. కరివేపాకు, వెల్లుల్లిపాయ వేసుకోండి, ఎండుమిర్చి వేసుకుందామండి. వేగిపోయిన కదా బీరకాయ వేసుకుందాం. ఉల్లిపాయ వేసిన తర్వాత మనం బీరకాయ కట్ చేసుకుంటున్నాం. కట్ చేసుకున్న బీరకాయ మనం వేసుకున్నాం అండి. సన్నగా తరిగాను కదా, సన్నగా తరిగిన బీరకాయ వేసుకున్నాం.
మనకి కొంచెం నెయ్యి వేసుకున్నాను, స్పూన్ నెయ్యి. పప్పు బీరకాయలో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక స్పూన్ వేసుకున్నాను. రుచికి తగినంత సాల్ట్ వేసుకుందామండి. మనం రుబ్బు పెట్టుకున్న పప్పు వేసుకుందాం. చూస్తారు కదా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. బీరకాయ మనం నీటిలో వేయించుకున్నాం కాబట్టి మంచి సువాసన వస్తుంది. అంతే చక్కగా చూసారు కదా ఎంత చక్కగా అయిపోయిందో. ఎలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. చూసారు కదండి మనం ఇప్పుడు ఒక చిన్ని గ్లాస్తో వాటర్ వేసుకుందాం. వాటర్ వేసి అదే కప్పు పప్పు కప్పు ఉంది కదా దాంట్లో వాటర్ వేసి అందులో పప్పులు వేసేసుకుందాం అండి. కొంచెం ఉడికిన తర్వాత మనం గ్యాస్ కదా ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా ఎంత చక్కగా అయిందో. అంతే అయిపోయింది. మీకు కూడా నచ్చినట్టయితే ఇంట్లో ట్రై చేసి కామెంట్లో పెట్టండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా. వచ్చే వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.